హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కొన్ని టిప్స్, హోమ్ టిప్సే చెప్పాలనుకుంటున్నానండి. అవి అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నేను గతంలో చాలా విషయాల గురించి మాట్లాడానండి. అలాగే హోమ్ మేడ్వి అయితేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి, రసాయనాలు కలవకుండా ఉంటాయి అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నాను. సరే, ఇప్పుడు మామూలుగా కుంకుమ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చేతితో తయారు చేయాల్సి వస్తుంది. చేతితో తయారు చేసిన ఆ కుంకుమ రాయి వల్ల పొడి కానీ రాయి కానీ అందులో వేసి, అదే రాయిని పొడి చేసి, కుంకుమ రాయిని రాళ్ళని పొడి చేసి దాన్ని చక్కగా పసుపులో కలిపితే చేతి శుభ్రంగా రంగు వస్తుంది. అదైతే వాస్తవం. అయితే ఈ రంగు వచ్చే సమయంలో మన చేతికి కూడా బాగా, ఎవరైతే కుంకుమను తయారు చేస్తారో వారి చేతి నిండా ఆ రంగు అంటుతుందండి. మరి అయితే ఎలాగా రంగు అండకుండా ఉండాలంటే రెండు రకాలైన పద్ధతుల ద్వారా మనం ఆ సమస్యని సాల్వ్ చేయొచ్చండి. ఒకటి, మనకి మెడికల్ షాప్స్లో ప్లాస్టిక్ మన ప్లాస్టిక్ గ్లౌజెస్ దొరుకుతాయండి. అవి వేసుకుని చక్కగా కుంకుమను తయారు చేసుకోవచ్చు. లేదు, అంత దూరం వెళ్ళే టైం లేదు అనుకుంటే మన ఇళ్ళల్లో క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఏదో ఒకటి తీసుకుని చక్కగా రెండు, ఒక చేతికి కుడి చేతికి శుభ్రంగా, కుడి చేతితోనే నలుపుతాం కదా ఎక్కువ, లేదా రెండు చేతులకి ఆ ప్లాస్టిక్ కవర్ తొడుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నట్టయితే రిస్ట్ దగ్గర, అంటే అది చక్కగా తొడిగేసేసి మన చేతికి మామూలుగా సంచి తొడిగేసి దాని మీద రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టినట్లయితే అది కదలకుండా ఉంటుంది, మన చేతులకి రంగు కాకుండా ఉంటాయి. ఎవరైతే కుంకుమ చేస్తారో వారికి అదేం కాదండి, ఏదైనా సరే చేతికి రంగు కాకూడదు అన్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చండి. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే, ఒకవేళ మనం చేతి నిండా రంగు అయింది అనుకుందాం, కుంకుమ అర్చన చేసేటప్పుడు జనరల్గా కుంకుమ అంటుతుందండి, అది ఒక పట్టాన పో చేతితో మామూలుగా కడిగితే. మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే, నిమ్మకాయ లిక్విడ్ ఉంటుంది కదా మనం చెప్పుకునే మామూలు భాషలో డిష్ లిక్విడ్, దాంతో రుద్దితే కనుక నిమ్మకాయతో అయితే తొందరగా చేతులు శుభ్రపడతాయండి. సరే, ఆకుకూరలు శుభ్రం చేసేటప్పుడు మామూలుగా అండి, కట్టెలు తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి అంటే, కట్టెలు ఊడదీయకండి. అడుగు భాగంలో ఉన్న వేర్లు ఉంటే కనుక వేర్లు ముందు కట్ చేసి తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్ తీసి తర్వాత శుభ్రం చేయండి. చేసి ఒక కవర్లో పెట్టి పెట్టుకోండి. అప్పుడు మీకు వండుకునే సమయంలో శుభ్రంగా ముందు కడిగేసి ఫ్రిడ్జ్లో పెడితే అది ఇంకా అది ఎందుకు పనికిరాదు, బయట పారేయడమే అవుతుంది. అలా కాకుండా ఇలా పొడిగానే శుభ్రం చేసుకుని ఒక కవర్లో పెట్టుకుని చక్కగా ఆరిన తర్వాత, తడి ఉందంటే కనుక బట్ట మీద ఆరేయండి, లేదు అంటే పొడి ఉందంటే కనుక టైం లేదు అనుకుంటే బట్టలు తుడిచేసేయండి. అలా చేయడం వల్ల దాని మీద ఉన్న తడిపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా పాడు కాదండి, తడితో పెడితే మాత్రం పాడైపోతుంది, ఇంకా తినడానికి పనికిరాదు. ఆ తర్వాత ఈ వేళ్ళని ఎప్పుడైతే కట్ చేస్తారో సగం ఇసుక పోతుందండి. మన్నాడు మనం వండుకునే సమయానికి ముందుగా శుభ్రంగా నీళ్ళలో వేసి దాన్ని శుభ్రంగా 1-4 సార్లు జాడించి దాంతోపాటు కొద్దిగా ఉప్పు వేసి క్లీన్ చేసినట్లయితే ఇసుక రాదండి, లేదంటే తినే ఆహార పదార్థంలో ఇసుక వస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, ఇసుకతో పాటు బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, అదనమాట సంగతి. అందుకని చెప్పనేసి ఇలా చెప్పడం జరుగుతుంది. తర్వాత డిష్ లిక్విడ్ ఎప్పుడంటే అప్పుడు తక్కువ రేటుకి మనం తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, కెమికల్స్ ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుందండి. అలాగే హెడ్ బాత్ లిక్విడ్ కూడా న్యాచురల్ మెథడ్లో రీటా తయారు చేశాను కదా, దాంట్లో నుండి రీటా లిక్విడ్ తయారు చేసినప్పుడు నేను నిన్న ఏం చేశానంటే, ఇంకొక మంచి పని చేశానండి, కుంకుడుకాయ వాసన రాకుండా ఉండడానికి జవ్వారి అని చెప్పి ఒక సుగంధ ద్రవ్యం అండి మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చి శుభ్రంగా దీంట్లో కొద్ది కలిపానండి, భలే అరోమా వస్తుందండి. ఆ అరోమా అసలు జుట్టు తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకుంటుంటే భలే వాసన వచ్చింది, అందుకని చెప్పని అది బాగుంది అని చెప్పని అది కలిపేశానండి. అలాగే మనం హోమ్ మేడ్ సోప్స్ కూడా తయారు చేసి చూపించాను కదా, అది తొందరగా ఈ వాతావరణం చల్లగా ఉంటే తొందరగా ఆరవండి. అప్పుడు ఏం చేస్తారంటే, నా అదండి మామూలుగా గాలికి ఆరబెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గట్టిగా అవుతాయి కానీ బయట తీసి మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఫ్రిడ్జ్లోనే ఉంచుకుని ఎప్పుడుంటప్పుడు ఎలా అయినా వాతావరణంలో వేడి ఉంటేనే తొందరగా గట్టి పడుతుందండి. మరైతే ఏం చేయాలి, ఈ సోప్ బాత్స్లో కూడా నేను ఏం చేశాను అంటే ఈ జవ్వారి కలిపానండి, చాలా బాగుందండి అరోమా. అయితే ఇప్పుడు మెత్తగా ఉంది, మరి ఆ సబ్బును వాడుకునే పరిస్థితి లేదు, ఒంటికి అంటుకుపోతున్నామో అని భయం, మరి అయితే అది వదిలించుకోవాలకి ఇబ్బంది అవుతుంది కదా. అయితే ఏం చేయాలి, ఏం లేదండి, శుభ్రంగా
దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా కాచల్లారి నీళ్ళలో సబ్బు వేసి బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టేస్తే లిక్విడ్లా వస్తుంది. దాంట్లో కొద్దిగా జవ్వారి వేసేయండి. జవ్వారి వేసిన తర్వాత చక్కగా అరోమా కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా అదేమిటి సోప్ లిక్విడ్లా చేసుకుని మన స్ప్రే బాటిల్లో పోసుకోండి, శుభ్రంగా బాత్రూంలో పెట్టుకోండి, మనకి చెడిపోయే ప్రశ్నే ఉండదు, చెమట వాసన రాదండి. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే బెడ్ లైట్స్ వెలుగులో ఉంచండి, కానీ కొద్దిగానే గట్టిపడతాయండి. ఎలా అయినా న్యాచురల్ వేడికి వచ్చినంత ఇది దానికి రాదండి. ఇంకోటి ఈ సోపులు గట్టిపడాల ఉద్దేశంలో ఓవెన్లో పెట్టకండి. అలా పెట్టినట్లయితే ఏమవుతుందంటే వ్యాక్స్ కదండి, వ్యాక్స్కి ఏమాత్రం వేడి తగిలినా ఈ మైనానికి వేడి తగిలితే వెంటనే మంట వచ్చేస్తుంది. అందులో దగ్గని మంట వచ్చిందంటే ఇంకేం లేదు. అందుకే డబుల్ బాయిలింగ్లో వ్యాక్సిన్ కరగబెడతారండి. ఓకేనా? అది సేఫ్ సైడ్. దబక్కని ఓవెన్లో వాటిల్లో పెట్టకండి, పెడితే సేఫ్ లేదు కాబట్టి ఆ పని చేయకండి. ఇంకోటి డైరెక్ట్గా నిప్పు సెగ తగలకుండా జాగ్రత్త పడండి. ఎండు మామిడికాయలు ఒరుగునండి. ఎండు మామిడికాయలు ఒరుగు నేను తయారు చేసి చూపించాను ఆల్రెడీ. ఏం లేదండి, మంచి సమ్మర్లో అయితే మనకు తొందరగా ఎండిపోతాయండి. వైశాఖ మాసం ఎండల్లో అయితే ఒరుగులు అయిపోవడానికి ఒక్కరోజు 2 రోజుల్లో అంటే చాలా తక్కువ సమయంలో అయిపోతాయండి. అయితే ఈ ఒరుగులు నేను ఏం చేశాను, చక్కగా ఎండబెట్టుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాను. దానికి ఉప్పు పసుపు ఏమీ రాయలేదు, న్యాచురల్గా అలా ఎండబెట్టేసి దాన్ని చక్కగా డబ్బాలోకి ఎత్తుకున్నాను. గలగలలాడిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇవి కూరల్లో వాడుకోవడానికి ఏం చేయాలి అంటే మిక్సీ పట్టడం ఇంకా అనవసరం అండి. మిక్సీ పడితే అది తిరుగుతుంది, తిరగదు, ఓ పట్టడం అవ్వదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు తీసుకుని వేడి నీళ్ళల్లో కనుక నానబెట్టినట్లయితే ఒకసారి కడిగేసి వేడి నీళ్ళల్లో నానబెడితే మెత్తగా అయిపోతుందండి. అవి కూరల్లో వేసేసుకుంటే మనకి కూడా తేలికగా మెత్తబడిపోతుంది, అలాగే కూరల్లో టేస్ట్ కూడా వస్తుంది. దాంతో మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉన్నాయండి. మళ్ళీ తొందరలో నేను హోమ్ టిప్స్ చెప్తానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.